Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP వ్యూహాలతో టీడీపీలో టెన్షన్ పెరిగిపోతోంది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు నుండి కింది స్థాయి నేతల వరకు ఒక్కసారిగా కలవరం పెరిగిపోతున్నట్లే ఉంది. దానికి కారణం వైసీపీ నిర్వహించిన బీసీ నేతల ఆత్మీయ సమ్మేళనమే. తమ పార్టీలోని బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమావేశమయ్యారు. రాబోయే ఎన్నికలలో అనుసరించాల్సిన విధానం, పార్టీ వైపు బీసీ సామాజిక వర్గాలను ఆకర్షించడానికి తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేయమని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. జగన్ ఆదేశాలకు అనుగుణంగానే ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఇప్పుడు వైసీపీ నిర్వహించిన అంతర్గత సమావేశం లాంటి వాటిని టీడీపీ కూడా చాలాసార్లే నిర్వహించుకుంది. సామాజిక వర్గాలను ఆకట్టుకునేందుకు ఏ రాజకీయ పార్టీ అయినా చేసేది ఇదే. ఇంతోటి దానికి ఇప్పుడు చంద్రబాబు అండుకో జగన్పై రెచ్చిపోతున్నారు. నారా లోకేష్, యనమల రామకృష్ణుడు, చింతకాయల అయ్యన్న పాత్రుడు, బుద్ధా వెంకన్న, బోండా ఉమ, పంచుమర్తి అనురాధ ఒక్కసారిగా గోల మొదలుపెట్టారు. బీసీలను మోసం చేసిన పార్టీ వైసీపీ అని రెచ్చిపోయారు. టీడీపీనే మొదటి నుండి బీసీల పార్టీగా ఉందని చెప్పారు. బీసీలకు అన్యాయం చేసిన ద్రోహి అని జగన్పై మండిపడ్డారు. వీళ్లు రెచ్చిపోయిన విధానం చూస్తూ ఉంటే వచ్చే ఎన్నికలలో కూడా బీసీలు వైసీపీనే ఆదరిస్తారేమో అనే ఆందోళనే ఎక్కువగా కనబడుతోంది. బీసీలకు చేసింది తామే అంటే కాదు తామే అని అన్ని పార్టీలు చెప్పుకోవడం సహజం. కానీ తమకు న్యాయం చేసింది ఎవరనే విషయంలో బీసీలు ఎలా ఫీల్ అవుతున్నారన్నదే ముఖ్యం. తమకు ఏ పార్టీ వల్ల లాభం జరిగిందని బీసీలు నమ్ముతారో ఖచ్చితంగా ఆ పార్టీకే ఓట్లు వేస్తారనడంలో సందేహం లేదు. 2019 ఎన్నికలలో బీసీల్లో అత్యధికులు వైసీపీకి ఓట్లేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయాల కారణంగా బీసీల్లో అత్యధికులు జగన్పై నమ్మకంతో వైసీపీకి ఓట్లేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా బీసీలకే పెద్దపీట వేస్తున్నారు. టీడీపీ ఇప్పుడు గోల చేస్తోందంటే ఖచ్చితంగా ఆందోళనతోనే అని అర్థమవుతోంది. వచ్చే ఎన్నికల్లో కూడా బీసీలు వైసీపీకి ఎక్కడ మద్దతుగా నిలబడతారో అనే భయమే చంద్రబాబు అండుకోలో కనబడుతోంది. అందుకనే జగన్ను బీసీల ద్రోహి అంటూ గోల చేస్తోంది. ఒకప్పుడు బీసీలు టీడీపీకి మద్దతుగా నిలబడింది వాస్తవమే. మొన్నటి ఎన్నికలలో వైసీపీని బలపరిచింది వాస్తవమే. దశాబ్దాలుగా తమకు మద్దతుగా ఉన్న బీసీలు టీడీపీని కాదని వైసీపీకి ఎందుకు మద్దతు ఇచ్చారనే విషయాన్ని చంద్రబాబు నిజాయితీతో విశ్లేషించుకోవడం లేదు. మరి వచ్చే ఎన్నికలలో బీసీ ఓట్లు ఎవరికి పడతాయో చూడాల్సిందే.